పట్టణమైన ఆర్బీఐ నుంచి 4,500 కోట్ల అప్పు, ఇవిగాక మంగళవారం తెచ్చినప్పు 1,413 కోట్లు. అయినా గట్టెక్కన వేతనాలు, పెన్షన్లు, పన్నుల బాధలు ద్వారా ప్రతి నెల 12,000 కోట్లు ఆదాయం అంతా ఎటుపోతుంది. అంటే ప్రతి నెల 12,000 కోట్ల రూపాయలు పన్నులు వస్తే ఏడాదికి ఎంత వచ్చినట్టు, దగ్గరగా 12,20,000 కోట్లు ప్లస్, అంటే 12 × 10 అయితే కనుక ఇంకో 2 అంటే ఇంకో 24, అంటే 140,000 కోట్ల రూపాయలు వస్తున్నాయా రాష్ట్రానికి ఆదాయం. అదేంది, మొన్ననే కదా వీళ్ళు రాసింది డబ్బులు ఎక్కడ ఉన్నాయి, రాష్ట్రానికి పైసా లేదు, అన్నీ ఎడిపోయినాయని. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో అయితే కనుక 58,000 కోట్ల రూపాయలు, ఈయన వచ్చిన తర్వాత మొన్నటిదాకా 65, ఇప్పుడు 70, 85, ఈ ఏడాది వస్తుంది అంటున్నారు. ఇంకా మార్చికి కానీ అది తేలదు. జిఎస్టీ అయితే పెరుగుతోంది ఖచ్చితంగా ఇంతకుముందుతో పోల్చుకుంటే. అయితే ఇక్కడ సమస్య ఏంటి, జిఎస్టీ అంటే మళ్ళీ స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, దాంట్లో వాటా కిందకు వస్తుంది మనకి 41% అన్నటువంటి. అయితే ఇక్కడ అసలు సమస్యల్లో దీంట్లో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే, లాజిక్కి అర్థం కానటువంటిది, మొత్తం డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అంటే ఒక నెగిటివ్ క్రియేట్ చేయడమే తప్పించి తమ రాసే వార్తకు కూడా నిన్నటిదాకా ఓ పక్కన రాసుకొస్తుంది రోజు ఏంటి 10 పైసల డబ్బులు, మొత్తం ఆదాయం వెళ్ళిపోయింది, అసలు రాష్ట్రంలో 10 పైసల డబ్బులు రావట్లేదు. మరి 10 పైసల డబ్బులు రానప్పుడు 140,000, అంటే ఇదివరకు వచ్చింది చంద్రబాబు గారి టైంలో వచ్చింది దానికంటే తగ్గాలి కదా, తగ్గడం పోయి డబుల్కి పైన అన్నమాట. ఇప్పుడు 140,000 కోట్ల రూపాయలు వస్తున్నట్టు, నిజంగా అంత లేదు, 75,000 కోట్లు, 80,000 కోట్లు. అప్పుల గురించి రాయొచ్చు, అప్పుల గురించి జనం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ కొత్త ఎత్తుగడ ఒక టాక్టికల్ గేమ్లు ఎంతవరకు నడుస్తాయనే చూడాలి. లేకపోతే పిటిషన్లు పరిశీలించాలి. గురువారం రాత్రి మాకు అందాయి, తర్వాత విచారణ చేపడతాను. రాజధాని కేసులో సుప్రీంకి వెల్లడి 21కి వాయిదా వేయాలని రైతుల తరపు న్యాయవాది, సోమవారమే జరపాలన్న ప్రభుత్వం విచారణ ఈ నెల 14కి వాయిదా. రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చిన రాజధాని అంశంపై విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. సోమవారమే తదుపరి విచారణ జరపాలని ప్రభుత్వం కోరగా ధర్మాసనం వీలును బట్టి 21వ తేదీకి వాయిదా వేయాలని రైతుల తరపు న్యాయవాది సూచించారు. అయితే ధర్మాసనం ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికరమైన వాదనలు సాగి అమరావతి కేసు నుంచి తప్పుకుంటూ చీఫ్ జస్టిస్